సంగారెడ్డి జిల్లా నారాయణకేన్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట మండలం దర్గా తాండాలో ఎస్ఆర్బి బ్రిక్స్ ఇటుకబట్టి కేంద్రంలో మగ్గిపోతున్న 80 మంది కార్మికులను తెలంగాణ చైల్డ్ లేబర్ అధికారులు విముక్తి కలిగించారు. ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్బి బ్రిక్స్ ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికులకు ఇటుకబట్టి ఓనర్ వేధిస్తున్నట్టు ఒరిస్సా చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఒరిస్సా చీఫ్ సెక్రటరీ అధికారులు తెలంగాణ చైల్డ్ లేబర్ అధికారులకు జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్ లేబర్ అధికారులు ఇటుకబట్టి వద్దకు చేరుకొని కార్మికులకు విముక్తి కలిగించారు. చైల్డ్ లేబర్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో 7 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేసిన, అసభ్యకరంగా ప్రవర్తించిన శంకర్, రమేష్, పరమేష్, గంగారాం అనే 4 పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి అన్నారు. నా పేరు యాదయ్య, అసెంబ్లీ లేబర్ ఆఫీసర్ సంగారెడ్డి. నాతో పాటు జైరాబాద్ లేబర్ ఆఫీసర్ ప్రవీణ్ గారు, అదే లోకల్ లేబర్ ఆఫీసర్ యాదగిరి గారు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. మాకు ఈ యొక్క కమిషనర్ హెడ్ ఆఫీస్ నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. నారంకేడ్ ఏరియా దర్గా తాండ దగ్గర, నియరెస్ట్ దర్గా తాండ దగ్గర ఎస్ఆర్బి బ్రిక్స్లో చిన్నపిల్లలతో పనిచేయించడం జరుగుతుంది. అదేవిధంగా వర్కర్ల పైన అమానుష్యమైన వర్డ్స్ను ఓనర్లు వాడడం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. దాంతో మా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి రవీంద్రరెడ్డి గారు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమని. మాతో పాటు పోలీస్ టీమ్ అండ్ అదేవిధంగా డీడబ్ల్యూ డిస్ట్రిక్ట్ హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఏంటంటే చిన్నపిల్లలను సుమారుగా మగవాళ్ళు 28 మంది, అదే ఫీమేల్ వచ్చేసి 25 మంది, 57 మంది వర్కర్సు, చిన్నపిల్లలు వచ్చి గర్ల్స్ 11, బాయ్స్ 8 మంది. వీళ్ళంతా బలంగీర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వర్క్ చేయడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ వర్కర్ల యొక్క స్టేట్మెంట్ ప్రకారం కూడా కొంత హరాస్మెంట్స్ అనేది జరగడం జరిగింది. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు ఇక్కడ ఉండడానికి విల్లింగ్ లేనందున వాళ్ళని రిస్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేరుగా రైల్వే స్టేషన్కు వీళ్ళని షిఫ్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ వర్కర్స్ యాక్ట్, అదేవిధంగా చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ కింద కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత ఇన్స్పెక్టర్ గారు కేసు ఫైల్ చేయడం జరుగుతుందండి. ఈరోజు సాయంత్రం అందాజ 7:30 ఒక కంప్లైంట్ రావడం జరిగింది. లింగంపేట నవీన్ నవనీత, ఈమె మహిళా శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డి జిల్లా డిపార్ట్మెంట్ సోషల్ వర్కర్. ఈమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ మన దర్గతండ మెగ్గనాయకండ దగ్గర ఎస్ఆర్బి బ్రిక్స్ అనే ఒకటి ఉంది. బ్రిక్స్ గిట్కలు తయారు చేసేది. దాంట్లో ఒడిశా నుంచి రాష్ట్రం సంబంధించినటువంటి కొంతమంది లేబర్స్ అక్కడ ఉన్నారు. దాని అక్కడ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒక కంప్లైంట్ మాకు కలెక్టర్కి, అదేవిధంగా ఎస్పీ సార్ కూడా అక్కడ నుంచి కంప్లైంట్ రావడంతో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చారు. ఎంక్వైరీ కోసం వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేస్తే వాళ్ళు అమ్మాయిలు, ఒక 7 మంది అమ్మాయిలు వాళ్ళను లైంగికంగా బ్రిక్స్ ఎస్ఆర్బి బ్రిక్స్ ఓనర్స్ లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్గా మా దగ్గరకు వచ్చి ఈ గంగారాం, శంకర్, రమేష్, పరమేష్ అనే 4 వ్యక్తుల మీద వాళ్ళు లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి ఇట్లా అమ్మాయిలను వీళ్ళను అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ చైల్డ్ వెల్ఫేర్ సోషల్ మహిళా శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నవనీత వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మాయిలను కూడా భరోసా రెస్క్యూ హోమ్కి మన సఖి సెంటర్కి పంపించడం జరిగింది. వీళ్ళను అట్లే లేబర్స్ను కూడా ఒరిస్సా రాష్ట్రంకి వాళ్ళను సపరేట్ వెహికల్ అరేంజ్ చేసి ట్రైన్ ద్వారా ఒరిస్సా రాష్ట్రంకి పంపించడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళను తీసుకొని వాళ్ళను ఒరిస్సా రాష్ట్రం పంపిస్తారు వాళ్ళు.